వెల్కమ్ టు శ్రీరామ్ ఛానల్. తెలుగు వ్యాకరణం, తెలుగు పాఠ్యాంశాలు, తెలుగుకు సంబంధించి ఏ విషయం తెలుసుకోవాలన్నా సరే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నా వీడియో అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. విసర్గ సంధి అంటే విసర్గకు సంబంధించినటువంటి సంధి అని అర్థం. విసర్గ సంధి అనేది 6 విధాలుగా జరుగుతుంది. ముందుగా మొదటి సూత్రానికి సంబంధించినటువంటి ఉదాహరణలను మనం గమనిస్తే, నమ ప్లస్ నమ నమోన్నమః, మనః ప్లస్ హరం మనోహరం, పయ ప్లస్ నిధి పయోనిధి, వచ ప్లస్ నిచయం వచోనిచయం, ఇత ప్లస్ అధికం ఇతోధికం, పయ ప్లస్ ధరం పయోధరం, శిర ప్లస్ వేదన శిరోవేదన, అయ ప్లస్ మయం అయోమయం, పయ ప్లస్ ది పయోది, పవనాంధ ప్లస్ లోకముల్ పవనాందో లోకముల్. ఈ పదాలన్నిట్లో కూడా పూర్వపదం చివర అన్ని పదాలలో కూడా విసర్గ ఉండడం జరిగింది. విసర్గకు ముందు అన్నీ కూడా అకారాంత పదాలే. అంటే పూర్వపదం అకారాంత విసర్గతో కూడి ఉంది. పరపదం మొదట న హ అ ధ వ మ ల అనే అక్షరాలు ఉండడం జరిగింది. ఇవి రెండు పూర్వపదం చివర ఉన్న అంటే అకారాంత విసర్గకు పరపదం మొదట ఉన్నటువంటి అక్షరాలు కలిసి ఓ అనేది ఆదేశంగా వచ్చింది. అంటే ఒక ఓకారం రావడం జరిగింది. విసర్గ సంధికి సంబంధించిన మొదటి సూత్రం, అకారాంత పదాల విసర్గకు శేషాసాలు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు కాకుండా మిగతా ఏ అక్షరాలైనా సరే పరమైతే అకారాంత పదాల మీదున్న విసర్గ లోపించి అకారానికి ఓకారం ఆదేశంగా వస్తుంది. ఈ సూత్రానికి అర్థము, పూర్వపదం అకారంతో ముగిసేది ఉండి దాని పక్కన విసర్గ ఉండాలి తప్పకుండా. పరపదం మొదట శేషాసాలు మరియు కచటతపలు మరియు ఖ చ ట త ప అనే వర్గయుక్కులు కాకుండా మిగతా ఏ అక్షరాలైనా సరే అచ్చులైనా సరే ఉన్నప్పుడు, ఇలా సంధి జరిగినప్పుడు పూర్వపదంలోని విసర్గ అనేది లోపించి అకారం అనేది ఓకారంగా మారుతుంది అని సూత్రార్థం. తర్వాత రెండవ సూత్రానికి సంబంధించిన ఉదాహరణలు, మన ప్లస్ శాంతి మనశ్శాంతి, చతు ప్లస్ షష్టి చతుషష్టి, నభ ప్లస్ సుమం నభస్సుమం, ఉచ్చై ప్లస్ స్వరము ఉచ్చై స్వరము. ఇందులో పూర్వపదం చివర ప్రతి పదంలో విసర్గ ఉంది. అలాగే పరపదం మొదట శేష సాలు ఉండడం జరిగింది. ఇవి సంధి జరిగినప్పుడు ష స ష అనే ద్విత్వ అక్షరాలుగా మారాయి అని అర్థమవుతుంది. రెండవ సూత్రం, విసర్గకు శేషాసాలు పరమై శేషాసాలే ఆదేశముగా వచ్చును. అంటే దీని అర్థం ఏంటంటే పూర్వపదం చివర ఉన్న విసర్గకు శేషాసాలు పరమైనప్పుడు విసర్గ అనేది పోయి దాని స్థానంలో మళ్ళీ శేషాసాలే ఆదేశంగా వస్తాయి అని అర్థం. ఇలా వచ్చినటువంటి శేషాసాలు ఇంతకుముందే ఉన్నటువంటి శేషాసాలకి ఒత్తులుగా మారిపోయి ద్విత్వాక్షరంగా మారుతుంది. తరువాత మూడవ సూత్రానికి సంబంధించినటువంటి ఉదాహరణలు, ప్రాత ప్లస్ కాలము ప్రాతకాలము, తప ప్లస్ ఫలము తపఫలము, శిర ప్లస్ కంపము శిరకంపము, తేజ ప్లస్ పుంజము తేజపుంజము, మన ప్లస్ ఫలకము మన ఫలకము. ఇందులో పూర్వపదం అకారాంత విసర్గతో కూడి ఉంది. పరపదం మొదట క ప ఫ లు ఉన్నాయి. ఇవి కలిసిన మార్పు ఏమీ జరగలేదు. అంటే విసర్గ ఏ విధంగా ఉందో అలాగే ఉంది. ఏ అక్షరం లేదా అచ్చు ఆదేశంగా రావడం జరగలేదు. కాబట్టి సంధి అనేది అసలు ఇక్కడ జరగలేదు. కాబట్టి మూడవ సూత్రం ఏంటంటే, విసర్గకు కఖ పప్పాలు పరమైనప్పుడు విసర్గనే ఆదేశంగా వచ్చును. దీని అర్థం ఏంటంటే పూర్వపదం చివర ఉన్న విసర్గకు కఖ పాపాలు పరమైతే విసర్గ అలాగే ఉంటుంది. మార్పు అసలు ఉండదు. అంటే సంధి జరిగినా మార్పు లేదు, సంధి జరగకపోయినా మార్పు లేదు. ఇంకా దీనికి సంబంధించిన ఇంకొక మూడు ఉదాహరణలు మనం గమనించినట్లయితే, నమ ప్లస్ కారము నమస్కారము, శ్రేయ ప్లస్ కరము శ్రేయస్కరము, వన ప్లస్ పతి వనస్పతి. ఇక్కడ విసర్గ అనేది సకారం రూపంలో ప్రయోగించబడింది. ఇక్కడ కూడా మార్పు అనేది లేదు. విసర్గ ఉన్నా సా ఉన్నా ఒకటే అని చెప్పడం వీరి ఉద్దేశం. తరువాత విసర్గ సంధికి సంబంధించిన నాలుగవ సూత్రానికి ఉదాహరణలు, అంత ప్లస్ ఆత్మ అంతరాత్మ, ధుర ధు ప్లస్ అభిమానం దురభిమానం, చతు ప్లస్ దిశలు చతుర్దిశలు, ఆశీ ప్లస్ వాదము ఆశీర్వాదము, పునః ప్లస్ ఆగమనం పునరాగమనం,
అంత ప్లస్ మదనం అంతర్మదనం, ముహు ప్లస్ ముహు ముహుర్ముహు, చతుర్ ప్లస్ ముఖుడు చతుర్ముఖుడు, ధను ప్లస్ బాణములు ధనుర్బాణములు. పూర్వ పదాలుగా అంత, ధు, చతు, ఆశి, పున, ధను మొదలైన పదాలున్నాయి. పరపదం మొదట ఆ ఆ ద వ మ బ అను అక్షరాలున్నాయి. సంధి జరిగినప్పుడు విసర్గ అనేది పోయి విసర్గ స్థానంలో ర అంటే రేఫ ఆగమంగా రేఫ అనేది ఆదేశంగా వచ్చింది. ఇక్కడ నాలుగవ సూత్రము అంత, ధు, చతు, ఆశి, పున, ధను మొదలగు పదాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు శేషాసాలు కాకుండా మిగతా అక్షరాలు పరమైతే విసర్గకు రేఫ అంటే ర ఆగమంగా ర అనేది ఆదేశంగా వస్తుంది అని సూత్రము. ఈ సూత్ర అర్థాన్ని గమనించినట్లయితే పరపదం మొదట శేషాసాలు కచట తప మరియు కచట తపలు కాకుండా వేరే అక్షరాలు ఉన్నప్పుడు పూర్వపదం చివర ఉన్న విసర్గ స్థానంలో ర అనే హల్లు ఆదేశంగా వస్తుంది అని సూత్ర అర్థము. తరువాత విసర్గ సంధికి సంబంధించిన ఐదవ సూత్రం ఉదాహరణలు ధను ప్లస్ కోటి ధనుష్కోటి ధనుష్కోటి, ని ప్లస్ ఫలము నిస్ ప్లస్ ఫలము నిష్ఫలము, ధు ప్లస్ కరము దుస్ ప్లస్ కరము దుష్కరము, బహి ప్లస్ కారం బహిస్ ప్లస్ కారం బహిష్కారం, ని ప్లస్ కారణం నిస్కారణం నిష్కారణం, ధను ప్లస్ ఖండం ధనుస్ ప్లస్ ఖండం ధనుష్ఖండం. ఇందులో పూర్వపదం ఉ అనే అచ్చుతో కూడిన విసర్గ, దీన్నే ఉస్ అని కూడా అనవచ్చు, ఈ విసర్గతో కూడిన ఈ అలాగే ఇస్, ఇలా ఉస్ ఇస్ అంతంగా ఉన్న పదాలన్నీ పూర్వపదాలుగా ఉన్నాయి. పరపదం మొదట ఖ ఫ ఖలు ఉన్నాయి. సంధి జరిగినప్పుడు ఇస్ లేదా విసర్గ, ఇష్ అనే హల్లు లేదా విసర్గ, ఇస్ అనే హల్లు లేదా విసర్గ అనేది ఇష్ అనే హల్లుగా మారడం జరిగింది. దీనికి సూత్రము ఇస్ ఉస్ అంతమందు గల పదాలకు ఖ ఖ ప ప పరమైనప్పుడు సకారం కాస్త షకారంగా మారుతుంది అని సూత్రం. సూత్రార్థము ఇక్కడ విసర్గ మరియు స్ అనే హల్లు ఒక్కటే అని చెప్పబడింది. పూర్వపదం చివర ఈ ఉ అనే అచ్చు అంతం ఉంది, అంటే పూర్వపదం చివర ఈ ఊతో కూడిన విసర్గ ఉండాలి, పరపదం మొదట ఖ ఖ పప్పాలు ఉండాలి. సంధి జరిగినప్పుడు విసర్గ లేదా స్ అనే హల్లు కాస్త ష కారంగా మారుతుంది, అంటే ష అనే హల్లుగా ఇక్కడ మారిపోతుంది అని ఈ సూత్ర అర్థము. తర్వాత విసర్గ సంధికి సంబంధించిన ఆరవ సూత్రం ఉదాహరణలు ని ప్లస్ తేజము నిస్తేజము, దు ప్లస్ చేష్టితము దుశ్చేష్టము, ధను ప్లస్ టంకారం ధనుష్టంకారము, మన ప్లస్ తాపము మనస్తాపము. పూర్వపదం చివర విసర్గ ఉంది, పరపదం మొదట తా చాటాలు ఉన్నాయి. సంధి జరిగినప్పుడు విసర్గ స్థానంలో సా షా షాలు రావడం జరిగింది. ఆరవ సూత్రము విసర్గకు చచ్చాలు పరమైతే షకారం, టఠాలు పరమైతే షకారం, తథాలు పరమైతే సకారంలు ఆదేశమగును. అర్థం ఏంటంటే పూర్వపదం చివర విసర్గ ఉండి పరపదం మొదట చాచాలు ఉంటే షా వస్తుంది, టఠాలు ఉంటే షా వస్తుంది, తాతాలు ఉంటే సా వస్తుంది అని అర్థం. అంటే పూర్వపదంలోని విసర్గకు చచ టట తాతాలు పరమైతే వరుసగా షా షా సాలు అంటే విసర్గను తొలగించి ఆదేశంగా వస్తాయి అని సూత్రార్థము. ఇది విసర్గ సంధికి సంబంధించినటువంటి ఆరు సూత్రాలు మరియు ఉదాహరణలు.